నేను మీ ప్రసన్న లక్ష్మి దేశానికి అన్నం పెట్టేది రైతే కదండి ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా ఇప్పటికి ఇంకా ఇలా బ్రతుకున్నాం అంటే రైతే కదండి కారణం నేటి సమాజంలో పార్టీలైన సంఘాలైన మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తాను అంటున్నారు అవి చెప్పుడు మాటల వరకేనా లేక నిజంగానే మహిళా రైతులకు న్యాయం చేస్తున్నారా వీటన్నిటికీ సమాధానం మనం తెలుసుకోవాలంటే మనతో పాటు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి టేకుల మంజులా రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మా మేడం మీరు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కదా మేడం ఈ సంస్థ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో తెలియజేస్తారా ఈ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి అనే సంస్థ ఎందుకు ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది అని అంటే ఇది ఆగస్టు 25 2022న ఏర్పడింది అయితే ఏ ఉద్దేశంతో ఏర్పడింది అని అన్నారు కదా మనకు ఇప్పుడు మామూలుగా ఏంటంటే రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు రాజ్యానికి వెన్నెముక అని మన స్లోగన్స్ చెప్పుకుంటూ ఉంటాం కానీ అవి ఓన్లీ చెప్పుకోవడానికే పరిమితమైనవి ఇప్పుడు రైతులు మనం చూస్తూనే ఉన్నాం అందరికీ తెలిసిన విషయమే రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకోలేక ఎంత నరక యాతన పడుతున్నారు అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అటువంటి రైతు ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుందనేది ఆలోచన చేసి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు మనం మధ్యవర్తిగా ఉండి వాళ్ళని మధ్యవర్తిగా ఉండి వాళ్ళకు మనం భరోసాగా వెనకాల భరోసాగా ఉండి వాళ్ళని ముందుకు నడిపించడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి అనే సంస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో బాలు యాదవ్ గారని వ్యవస్థాపకులు అదేవిధంగా కొమ్మ ప్రేమ్ సాగర్ యాదవ్ అదేవిధంగా శేషన్ శ్రీనివాస్ రెడ్డి ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఈ యొక్క టీం ఏర్పడి ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఓకే మేడం మీరు మహిళా అధ్యక్షురాలు కాకముందు ఏం చేసేవారు నేను మామూలుగా సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటా మామూలుగా పిల్లలకు బుక్స్ వంచడం కానీ లేదంటే ఎక్కడైనా భార్యాభర్తలు ఏదైనా పొట్లాటలు పెట్టుకున్నా ఏదైనా చిన్న చిన్న హాస్పిటల్ వచ్చినా వాళ్ళకు కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ లాగా ఇవ్వడము నేను అంతకుముందు ఇంకా అంగన్వాడీ అంటే మనకు శిశుసంక్షేమ శాఖ ఉంది కదా దాంట్లో వర్క్ చేశాను మహిళా శిశుసంక్షేమ శాఖలో ఇంకా తర్వాత పిల్లలు పెద్ద కొంచెం స్కూల్స్ అవి అంటే ఇంకా ఊళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకు బుక్స్ మంచడం ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేయడం జరిగింది అన్నమాట మీ ఊరు ఎక్కడ మేడం మా ఊరు అంటే ఇంకా అమ్మ వాళ్ళదైతేనేమో చిట్యాల దగ్గర నల్గొండ నల్గొండ డిస్టిక్ అత్తగారిదైతే యాదాద్రి చౌటుపల్లి దగ్గర చిన్న పల్లెటూరు రెండు కూడా వ్యవసాయ కుటుంబాలే మా అత్తగారిది వ్యవసాయ కుటుంబమే అమ్మగారిది కూడా వ్యవసాయ కుటుంబమే మీరు కూడా వ్యవసాయం చేసేవారా వ్యవసాయం చేసేవాళ్ళ అంటే ఇంకా తెలుసు అంటే మన నాన్న అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళం కదా ఎప్పుడైనా ఇంకా మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి కంపల్సరీ మన ఇంట్లో పిల్లలు కూడా మనకు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వెళ్తూనే ఉంటారు చదువుకుంటూ ఉంటేనైనా వాళ్ళకు చేదోడు వాదోడుగా వెళ్తూనే ఉంటారు అదేవిధంగా మేము కూడా చేసేవాళ్ళు చిన్న చిన్న పనులు ఏవైనా మనకు అంటే పిల్లలు ఏం చేయగలుగుతారో ఆ పనులు అయితే చేసేవాళ్ళు ఇంకా అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇంకా చేయలేదనుకోండి కానీ అమ్మగారింటి దగ్గర చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవాళ్ళు ఓకే మేడం మీరు చాలా సోషల్ సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు ఈ రైతు సంఘంలో మీకు ఎలా చేరాలనిపించింది చెప్తానమ్మా అయితే మామూలుగా ఇలా చేసుకుంటూ పోతూ ఉంటున్నాం ఈ యొక్క కాలక్రమంలోనే మనకు బాలు యాదవ్ గారు కాల్ చేసేటన్నమాట ఇట్లా మేడం ఇట్లా ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నాం రైతుల కోసము రైతులను ఉద్దేశించి రైతుల యొక్క కష్టాలను బాధలు చూడలేక ఈ సంఘం ఏర్పాటు చేసినాము ఈ సంఘం ద్వారా వాళ్ళకు ఏదైనా చేయాలి వాళ్ళని ఒక రాజుగా రాజుగా కాకపోయినా ఒక రైతుగానైనా చూపించాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి మనము మన అందరం కలిసి ఇది దీన్ని ముందుకు తీసుకెళ్దాం మేడం అని చెప్పడం జరిగింది అదేవిధంగా దాంట్లో భాగంగా సరే నేను కూడా రైతులు అనేసరికి ఇంకా మా రైతుల యొక్క బాధలు కష్టాలు ఇవన్నీ మనకు అన్నీ తెలుసు కాబట్టి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది తప్పకుండా చేస్తాను నాకు ఇది నేను చేయడం వల్ల నాకు మంచి ఏమంటే మనం
తృప్తి అది నాకు వస్తుంది ఇంకా అట్లనే కంటిన్యూ అవుతున్నాను ఇంతకు ముందు కూడా రైట్ సంఘాలు ఎన్నో ఉన్నాయి కదా మేడం మళ్ళీ ఈ సంఘం ఎందుకు పెట్టాలని అనిపించింది మీకు నిజమా నేను అన్నట్టు కరెక్ట్ ఇంతకు ముందు చాలా సంఘాలు ఉన్నాయి ఏంటంటే అంటే పార్టీతో అనుసంధానం ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి దానికి ఒక రైతు సంఘం కాంగ్రెస్కు ఒక రైతు సంఘం టీఆర్ఎస్కు ఒక రైతు సంఘం ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి సిపిఐ సిపిఎం ఇలా ఎవరి ఏ పార్టీలకు వాళ్ళ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రైతు సంఘాలు ఉన్నాయి కానీ ఆ రైతు సంఘాలన్నీ కూడా ఎక్కడ రైతుకు న్యాయం చేసింది లేదు ఎక్కడ కూడా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎక్కడ కూడా రైతుకు న్యాయం జరిగిన ప్రభుత్వము లేదు రైతుకు న్యాయం చేసినటువంటి పార్టీలు లేవు కాబట్టి వాళ్ళ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు కాబట్టి అవి మీ రైతులందరినీ ఏమని చేయలేదు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక బీజేపీ నుంచి ఒక సంఘం ఉంది బీజేపీ సంఘంలో టీఆర్ఎస్ రైతులలో కూడా పార్టీలు ఉంటాయి కదా ఆ బీజేపీ సంఘంలోకి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి రైతు బీజేపీ సంఘంలోకి వెళ్తాడా వెళ్ళడు అదే కాంగ్రెస్ లోకి బీజేపీలో ఉన్నటువంటి రైతు వస్తాడా రాడు కాబట్టి ఈ సంస్థలన్నీ ఉన్న రైతు సంఘాలన్నీ ఉన్నా కానీ ఆ సంఘాల వల్ల రైతులను ఒకటి చేసినటువంటి సంఘం ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఏంటంటే పార్టీలకు అతీతము కులమతాలకు అతీతము లింగ భేదాలకు అతీతము ఎవరైనా ఉండొచ్చు ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు ఏ కులం వాళ్ళైనా ఉండొచ్చు ఓన్లీ కులం వ్యవసాయం చేస్తారు కాబట్టి ఓన్లీ రెడ్డిసే ఉండాలి వ్యవసాయం చేస్తున్నటువంటి ఓన్లీ యాదవ్సే ఉండాలి లేదంటే వ్యవసాయం చేసే వాళ్ళే ఉండాలనేది ఏం లేదు అన్ని కులాలకు ప్రాధాన్యత ఉంది దీంట్లో అన్ని పార్టీల వాళ్ళకు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ పార్టీలకు అతీతమైనటువంటి సంస్థ కాబట్టి ఇది ఖచ్చితంగా దీనివల్ల రైతులకు న్యాయం జరుగుతుందని మా యొక్క ఆశ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇలాంటి సంఘాలు ఎలక్షన్స్ కి ముందు ఎన్నో ఏర్పడుతున్నాయి ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ సంఘాలు కనపడకుండా పోతాయి మరి మీ రైతు సంఘాన్ని మేము ఏ విధంగా అనుకోవాలి మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే ఇంతకుముందు ఏర్పడినటువంటి సంఘాలు ఏంటంటే ఎలక్షన్ల కోసమే అధికారంలోకి రావడం కోసమే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి కానీ మన సంఘం ఏంటంటే పార్టీలకు సంబంధం లేదు ఇందాక చెప్పినా నేను పార్టీలతో సంబంధం లేదు కులమతాలతో సంబంధం లేదని అయితే ఒకవేళ మీకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ సంఘం కూడా రేపటి నాడు ఎలక్షన్లప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అందులో కలవచ్చు కదా ఆ తర్వాత అనేది చాలా మంది ఈ డౌటే ఉంది వాళ్ళకి కానీ కలవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు 10 మంది కోర్ కమిటీ ఉన్నారు 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఉండు ఒక ఆయన బీజేపీ ఆయన ఉండు ఒక ఆయన టీఆర్ఎస్ ఆయన ఉండు ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన ఉండు ఒక ఆయన సిపిఐ సిపిఎం ఇలా రకరకాల పార్టీల వాళ్ళు మా కోర్ కమిటీలో ఉన్నారనమాట ఇప్పుడు నువ్వు ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు పిలిచినా కానీ బీఆర్ఎస్ అయినా పోతే ఇంకే సంఘం మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా అటువంటి అవకాశం లేదా అట్లా ఒక పార్టీలో కలవడానికో లేకపోతే ఒక అలాంటి పార్టీలలో కలవడానికి అవకాశం లేదు ఇక్కడ ఎందుకంటే రకరకాల పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకరు కలిసినా ఇంకో ఇంకా మిగతా 9 మంది ఊరుకోరు కదా కాబట్టి అటువంటి ఉద్దేశం ఉండకూడదనే ఉద్దేశంతో అలాంటి అలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఈ పార్టీలకు అతీతమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఓకే మేడం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయమే అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్నాం అంటున్నారు కదా వాటికి మీ సమాధానం ఏంటి మేడం ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వమైనా కావచ్చు వాళ్ళు చెప్పుకునేది ఏంటి అంటే వ్యవసాయమే అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుంది మా ప్రభుత్వము వ్యవసాయ రైతులను దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం మేము మా పాలన ఉంటుంది అని చెప్పుకోవడం జరుగుతుంది కానీ మనం ఇప్పుడు రైతులు అనుభవిస్తున్నటువంటి సమస్యలు కానీ ఆ బాధలు కానీ ఆ యొక్క ఇబ్బందులు కానీ అవన్నీ చూసినట్లయితే కొంచెం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే రైతులు ఇక్కడ రైతులలో ఏకత్వం లేదు రైతులు ఒకటి కావట్లేదు ఒకటి ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో ప్రభుత్వానికి మాకు ఈ సమస్యలు ఉన్నాయి మా సమస్యను తీర్చండి మాకు ఈ హక్కులు కావాలి మా హక్కులను మాకు కల్పించండి మాకు ఈ అవసరాలు ఉన్నాయి మా అవసరాలు తీర్చండి మాకు ఈ మద్దతు ధర కావాలి మద్దతు ధర ఇవ్వండి మాకు ఈ దళార వ్యవస్థ రద్దు చేయండి ఇవన్నీ అడగడానికి వీళ్ళకు ఒక యూనిట్గా ఒక ఒక సంస్థ కావాలి
ఆ సంస్థ ఉన్నప్పుడే వీళ్ళందరినీ ఈ క్వశ్చన్ చేయడానికి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా అటువంటి రైతులను ఏకం చేసేటువంటి సంస్థ లేదు కాబట్టి ఎక్కడ రైతులు అడగలేదు, రైతులు అడగలేదు, ప్రభుత్వము వాళ్ళకు సౌకర్యాలు కల్పించలేదు. ఎక్కడేసిన గొంగడి ఎక్కడే అన్నట్టు రైతులకు మద్దతు ధర లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు అందరికీ తెలుసు. దళారులు ఎంత దోసుకొని తింటున్నారో మనకు అందరికీ తెలుసు. ఒక ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని ఏంటి రైతు బంధు రైతు బీమా అని ప్రకటిస్తుంది. ఆ ప్రకటించి ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు. కానీ ఎవరికి ఇస్తున్నారు అని అంటే వ్యవసాయం భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. రైతు బంధు అనేది రైతు బీమా అనేది భూమి ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఆ స్కీమ్స్. మరి కానీ వ్యవసాయమే భూమినే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు మాత్రం వర్తించట్లేదు. ఇప్పుడు దాదాపుగా మన రాష్ట్రంలో 70% మంది కౌలు రైతులే ఉన్నారు. మామూలుగా భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయానికి కౌలుకి ఇచ్చుకోనో లేకపోతే ఇంక బటాయికి ఇచ్చుకోనో వాళ్ళు వెళ్ళిపోయి వేరే బిజినెస్ చేసుకోవడం ఏదో జరుగుతుంది. కానీ వ్యవసాయం భూమి ఎక్కువ లేనటువంటి రైతులు, భూమి ఎక్కువ లేనటువంటి వ్యవసాయ రైతులు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. అటువంటి కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందట్లేదు. అయితే మేము అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం రైతు అని అనుకుంటామో రైతు అనుకున్నప్పుడు వ్యవసాయాన్ని భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి పంట పండించే వాళ్ళే రైతు అని అంటాం మేము. అటువంటి వాళ్ళని రైతులుగా గుర్తించాలి ప్రభుత్వము. భూమి ఉన్న వాళ్ళని రైతులు అంటే కాదు కదా, మనకు వ్యవసాయం చేసే వాళ్ళే రైతులు. అటువంటి రైతులని గుర్తించాలి. అదే విధంగా వ్యవసాయాన్ని పనిగా వెళ్తుంటారు, కూలి పనులు వెళ్తుంటారు, వ్యవసాయ పనిలోకి వెళ్తుంటారు, అటువంటి వాళ్ళని కూడా రైతులుగా గుర్తించాలి. వాళ్ళకు కూడా ఆపతి సాపతి పామే గడుసు తేనె గడుసు లేకపోతే ఇంకేమైనా సమస్యలు కరెంట్ షాక్ రావచ్చు ఏవైనా కావచ్చు, అటువంటి సమస్యలు వచ్చినటువంటి రైతులకి రైతు బీమా అందట్లేదు. ఎందుకంటే వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద భూమి లేదు కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేటప్పుడు వాళ్ళకు ఏదైనా ఆపత వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి అవకాశం లేదు, రైతు బీమా అనేది లేదు. కాబట్టి మేమేమంటామంటే ఎప్పుడైతే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రైతులుగా గుర్తించాలి, వాళ్ళకు కూడా ఏదో విధంగా సహాయం చేయాలి ప్రభుత్వము అనేది మా యొక్క వర్షన్ అనమాట. మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. ఇంతకుముందు దళారులు అన్నారు కదా, డిమార్ట్లో కానీ ఇంకేదన్నా మార్కెట్లో కానీ ఏ రేట్ చెప్తే ఆ రేట్ కొనుక్కుంటున్నారు. కానీ రైతు తన సొంతంగా పండించిన పంటని తన సొంతంగా అమ్ముకోలేకపోతున్నాడు, ఎందుకంటారు? అంటే వ్యవస్థ మారాలి మేడం ఇక్కడంటే. ఇప్పుడు ఈ వ్యవస్థ పూర్తిగా మారాలి, ఈ దళారు వ్యవస్థ అనేది తగ్గాలి అంటే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని ఏంటంటే ఇప్పుడు వ్యవసాయదారుడు ఎవరైతే రైతు ఉన్నారో పంట పండించే, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు పండిస్తాడు, టమాటా పండిస్తాడు, ఆ టమాటా పత్తి అంటే చేను మీద ఉన్నప్పుడు ఏమో ఒక రేటు ఉంటుంది. ముందు ఏమనుకుంటాడు, ఒక 40 రూపాయలు ఉంది కదా రేటు, సరే నేను పెడితే కొంచెం నా గిట్టుబాటు ధర వస్తుందిలే, కొంచెం 10 రూపాయలు మిగులుతే లే అని అనుకుంటాడు. తీరా టమాటా తోట పెట్టి పంట తీరా బయటకు వచ్చే మూమెంట్లో రేటు పడిపోతుంది. 10 రూపాయలు 40 రూపాయలు అన్న కాడ 10 రూపాయలు కూడా ఉండదు అప్పుడు. ఇంకా అప్పుడు తీసుకొచ్చుకొని ఎక్కడ ఏదో విధంగా అమ్ముకోవాల్సిందే. అయితే అమ్ముకున్నప్పుడు ఆ 10 రూపాయలు దళారులు ఏం చేస్తారంటే ఆ 10 రూపాయలకు ఇస్తావా ఇవ్వ, 10 రూపాయలకు ఇస్తావా ఇవ్వ, లేకపోతే తీసేవాడు వారేసుకో నాకు అవసరం లేదని అంట, అంటే బెదిరిస్తారనమాట. ఆరు నెలలు కష్టం చేసి పండించినటువంటి పంట తీసుకొచ్చి అమ్ముకుందామంటే అక్కడ మధ్యలో మధ్యవర్తులు దళారులు ఏం చేస్తారు, 10 రూపాయలకు ఇస్తావా ఇవ్వయ్యా, ఇస్తావా ఇవ్వ, లేకపోతే పారబోసుకో మాకు అవసరం లేదంటారు. వాళ్ళు ఏం చేసుకుంటాడు, ఎక్కడ పారబోసిపోతాడు, ఆరోజు కనీసం ఆటో కిరాయి అని వస్తాయి కదండి, సార్ వేసిపోతారు. అదే 10 రూపాయలు తీసుకున్నటువంటి ఆ దళారి ఒక గంట తర్వాత అప్పుడే ఇంకా ఆ చేతులు మారంగానే అక్కడ నుంచి వచ్చినటువంటి ఈ పంటని వెంటనే ఆ కూరగాయలని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తరాదులు పెట్టి 30 రూపాయలకు అమ్ముకుంటాడు. అంటే ఒక 10 నిమిషాలలోనే 20 రూపాయలు సంపాదిస్తే ఈ రైతు 6 నెలలు కష్టం చేస్తే 10 రూపాయలు రావు. అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో చూడండి. అంటే దళారి వ్యవస్థ అనేది అంతగా దిగజారిపోయింది. కాబట్టి నేనేమంటున్నంటే మా ఆర్గనైజేషన్ నుంచి ఏమంటున్నామంటే రైతుకు పండించినటువంటి పంట డైరెక్ట్ వినియోగదారుని చేరాలి. అటు వినియోగదారుడన్నా బాగుపడతాడు, తనకు తక్కువ ధరకు వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ రైతు ఇక్కడ నుంచి ట్రాలీలో ఆటోలలోనో ఇళ్లలో తీసుకుపోయి అంత రిస్క్ కంటే ఇక్కడ పండించినటువంటి పంట చేను మీదనే అందుకుపోతుంది కాబట్టి తనకు 10 రూపాయలు వచ్చినా పెద్ద నష్టం, కొంతవరకు అన్న నష్టం జరగదు. ఇట్లా తీసుకుపోయి ఆటోలలో తీసుకుపోయి అక్కడ లాస్కు అమ్ముకోవడం కంటే ఇట్లాంటి ప్రభుత్వం ఇలాంటి సౌకర్యాలు కల్పించినప్పుడు రైతుకు కొంచెం మేలు జరుగుతుంది, అదేవిధంగా వినియోగదారుని కూడా కొంత మేలు జరుగుతుంది అనమాట. ఆ సిస్టమ్ అనేది గవర్నమెంట్ కొంచెం కల్పిస్తే బాగుంటుంది అనేసి మేము
చెప్పడం జరుగుతుంది. అవును మేడం, మీరు అన్నది నిజమే, మేము చూస్తున్నాము. మేడం మీరు రైతు ఆర్గనైజేషన్ లో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, మీరు మహిళలకు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. అయితే నేనేమంటున్నానంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది ఉంటుందంటే మహిళలదే ఉంటుంది అంటాను నేను. ఎందుకంటే సరే ఎప్పుడైనా ఎవరైనా రైతు 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 అంటారు, కానీ రైతు మహిళ అని ఎక్కడ అన్నారు? ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా మెన్షన్ చేయలేదు. అయితే ఎందుకు మెన్షన్ చేయరు? మరి ఈ ఒక వ్యవసాయం, ఒక వడ్లు పండించాలన్నా, లేకపోతే ఒక పత్తి పండించాలన్నా, లేకపోతే కూరగాయలు పండించాలన్నా మహిళలదే ఎక్కువ పాత్ర ఉంటుంది. మహిళలు ఏంది అసలు ఆ పంట అనేది రానేరాదు. మగవాళ్ళకేమో అనేకమైనటువంటి వాళ్ళ పని తగ్గించుకోవడానికి మిషన్స్ అన్ని వచ్చేసినాయి. దున్నడానికి ట్రాక్టర్ వచ్చింది, దూర కొట్టడానికి వచ్చింది, ప్రతిదీ అంటే మందు పిచికారీ చేయడానికి ప్రతిదానికి మగవాళ్ళకు మిషన్స్ వచ్చినాయి. వాళ్ళకి ఈజీ అయిపోయింది. అదే ఆడవాళ్ళకి వచ్చేసరికి నాటేయాలి, కలుపు తీయాలి, ఇత్తనం పెట్టాలి, ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళు చేయాల్సింది. అటువంటి పనులు చేస్తున్నటువంటి మహిళల్ని గవర్నమెంట్ కానీ ఇంకెవరు కానీ ఎక్కడ గుర్తింపు లేదు మహిళలకు. నేనేమంటున్నానంటే ఈ వ్యవసాయం చేసేటువంటి పనిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళల్ని గుర్తించాలి. గుర్తించి వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళకు మహిళా రైతులకు ఒక లోన్స్ ఇప్పించాలి, మహిళా రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, మహిళా రైతులకు శిక్షణలు ఇవ్వాలి. ఇప్పుడు కోళ్ల పెంపకాలు ఉన్నాయి, ఆవుల పెంపకాలు ఉన్నాయి, గేదెల పెంపకాలు ఉన్నాయి, లేదంటే తేనెటీగల పెంపకాలు ఉన్నాయి, ఇలా రకరకాల చాలా రకాలుగా ఉన్నాయి. అవి ఇచ్చి వాళ్ళకు ఆ రైతు మహిళలకి తర్ఫీదు ఇచ్చినట్టంటే, అంటే శిక్షణ ఇచ్చినట్లయితే శిక్షణనిచ్చి మీకు ఈ గేదెలు ఇస్తున్నాము, ఈ గేదెలు ఇంత సబ్సిడీతో ఇస్తున్నాము, అంటే నీ పేరు మీద ఒక మహిళగా, నీ పేరు రైతు మహిళగా నీకు ఈ గేదెలు ఇచ్చి నీకు ఇంత సబ్సిడీ ఇస్తున్నాము, నువ్వు చేసుకో అని వాళ్ళకు తర్ఫీదు ఇచ్చినట్లయితే, వాళ్ళకు శిక్షణ ఇచ్చినట్లయితే, వాళ్ళకు సబ్సిడీ ఇచ్చినట్లయితే వాళ్ళు కొంతవరకు ఈ వ్యవసాయంలో వాళ్ళకు తోడ్పాటుగా ఉంటారు. ఇప్పుడు వ్యవసాయం పంట ఒరేస్తున్నాము, ఒరేస్తే ఏమవుతుంది, ఒక 6 నెలల దాకా ఆదాయం అనేది రాదు రైతుకు. అదే ఇలాంటి అనుసంధానం ఉన్నటువంటి ఏవైతే అనుబంధ రంగాలు ఉన్నాయో, గేదెల పెంపకం కానీ కోళ్ల పెంపకం ఏవైతే ఉన్నాయో, ఇవి కొంచెం చేదోడు బాదోడుగా వాళ్ళ ఖర్చులు కానీ ఇంట్లో కుటుంబ ఖర్చులు కానీ వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటివి మహిళలని గుర్తించి, మహిళా రైతులను గుర్తించి వాళ్లకు ప్రభుత్వం ఈ విధంగా వాళ్లకు సహాయం చేయాలనేసి నేను ఫైట్ చేద్దామనుకుంటున్నాను. అదే విధంగా ఈ ఎప్పుడైతే ఒంటరి మహిళలు ఉంటారు, ఒంటరి మహిళలు రైతు మహిళలు ఉంటారు, వాళ్ళకి అసలు ఎవరు చూడు, చిన్న చూపు చూస్తా ఉంటారు. ఎక్కడన్నా మండలాలకు వెళ్ళినా, మండల ఆఫీసులకు వెళ్ళినా, లేకపోతే కరెంట్ ఆఫీస్కి సంథింగ్ ఎక్కడికైనా గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్తే అసలు పట్టించుకోరు. ఇంకా అసలు రైతులనే పట్టించుకోవాలంటే ఇంకా రైతు మహిళలను అసలు పట్టించుకోరు. అటువంటి మహిళలకు మేము చేదోడు బాదోడుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను, చెప్తున్నాను. నిజమే మేడం, మీరు మహిళల కోసం చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అనుభవిస్తున్నాం కూడా అలా ఎంతో మంది ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ద్వారా మహిళలకు ఇంకా మంచి గుర్తింపు రావాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంకెంతో మంది ఈ విని చూసే వాళ్ళందరూ కూడా కోరుకుంటారని మేము అనుకుంటున్నాం మేడం. మేడం ఇంతకు ముందు ఒంటరి ఆడవాళ్ళు అన్నారు, మరి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, ఆ విధంగా మీ ఆర్గనైజేషన్ రైతుల వరకైనా రైతుల ఫ్యామిలీకి కూడా మేము అంటే మేడం ఇప్పుడు రైతుల వరకే అంటే రైతు ఫ్యామిలీ కూడా వస్తుంది దాంట్లో, రైతులన్నీ కాదు రైతు ఫ్యామిలీ కూడా వస్తుంది. మేము రైతు మహిళ అంటున్నాము, రైతు అంటున్నాము, దాంట్లో రైతు ఫ్యామిలీ కూడా వస్తుంది మొత్తానికి, పిల్లలు కూడా వస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు వ్యవసాయం చేసి పంట పండించి ఇక కాన్వెంట్ స్కూళ్ళలో చదివించాలంటే అంత ఆ స్థితిలో లేరు ఇప్పుడు. అంటే వాళ్ళకి ఇన్కమ్ కూడా అంత లేదు కాబట్టి కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేకపోతారు. ఏమైనా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించడము, లేదంటే ఇంకా అది అతిమించితే 6 7 చదివినాక తర్వాత వద్దులేమ్మా, ఇక మేము చేసే పనులు మాకు గిట్టుబాటు అయితే లేదు, ఇంకా నీకు ఆ చదువులు కూడా ఆ పుస్తకాలు అవి కూడా కొనియడానికి కూడా అంత మన దగ్గర స్తోమత లేదు, మాతో పాటు వచ్చి మాకు కూడా హెల్ప్ చేయి అని చెప్పే కుటుంబాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి కుటుంబాలకి, అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి, వ్యవసాయంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి గవర్నమెంట్ కూడా గుర్తించి వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళలో చదవడానికి ఆర్థిక సహాయం చేయాలి. రైతు ఫ్యామిలీని గుర్తించి ఎవరైతే వ్యవసాయం చేస్తారో, ఎవరైతే వ్యవసాయాన్ని భూమిని నమ్ముకొని పంట పండించి వ్యవసాయం చేస్తారో అటువంటి రైతులను గుర్తించి వాళ్ళ పిల్లలకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలి. ఈ అవకాశం కల్పించినట్లయితే వాళ్ళు కూడా మంచి మంచి చదువు చదువుకుంటారు కదా. ఇప్పుడు మంచి మంచి చదువు చదివి మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఆ విధంగా గవర్నమెంట్ ఆ విధంగా కూడా
వీళ్ళకు సహాయం చేయాలి, ఈ విధంగా వాళ్ళ గురించి ఆలోచించాలని మేము ఒక వినతి పెట్టుకుంటాము. అదే విధంగా మా మంతు ఏమన్నా అయితే మేము చేయగలిగిన సహాయం ఏదైనా చేయగలిగితే, ఏదైనా కాన్వెంట్ స్కూల్ మంచి మార్కులు కాన్వెంట్ స్కూల్లో చదివించడానికి మేము ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఆ విధంగా చేయడానికి మా సంస్థ ముందుకు వస్తుంది. నిజమే మేడం, రైతు కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి. మేడం, మీ రైతు ఆర్గనైజేషన్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మంచి క్వశ్చన్ అడిగారు. ఆ యొక్క రైతు సంఘం యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని అంటే, ఇప్పుడు కమిటీలు నిర్మాణం జరుగుతుంది. ముందుగా కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత మేము ఏం చేయాలనుకుంటే మా కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది తర్వాత మేము స్టార్ట్ చేస్తాం అనమాట. అయితే ఈ యొక్క కమిటీల నిర్మాణం ఏ విధంగా జరుగుతుందంటే, ముందు రాష్ట్ర కమిటీ, తర్వాత జిల్లా కమిటీ, తర్వాత మండల కమిటీ, తర్వాత నియోజకవర్గం కమిటీ, తర్వాత గ్రామ కమిటీ. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తున్నాం అనమాట. దాదాపుగా ఇప్పుడు మనకు 33 జిల్లాలు ఉన్నాయి కదా మన రాష్ట్రంలో. ఆ 33 జిల్లాలలో మనకు ఇప్పుడు దగ్గర 25 జిల్లాల వరకు కంప్లీట్ అయిపోయినాయి. గ్రామ స్థాయిలో అంటే క్షేత్ర స్థాయి వరకు వెళ్ళలేదు అనమాట, మండల స్థాయి వరకు కంప్లీట్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే గ్రామ స్థాయిలో కంప్లీట్ అయితాయో అప్పుడు మనకు ఉండేది ఎవరు, రైతులు ఉండేది ఎక్కడ, మనకు గ్రామ స్థాయిలో ఉంటారు. కాబట్టి మనకు గ్రామ స్థాయిలో ఎప్పుడైతే కమిటీలు కంప్లీట్ అయితాయో అప్పుడు మన కార్యాచరణ స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఎలా చేద్దాం అనుకుంటున్నాము, ఏ విధంగా చేస్తే మనం చేసినటువంటి సేవలు రైతులకు అందుతాయి, ఆ విధంగా మేము ప్లాన్ చేసుకుని ఆ విధంగా ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే మా దాంట్లో కూడా ఇంకా ఇప్పుడు ఈ యొక్క 5, 6 కమిటీలే కాకుండా ఇంకా వింగ్స్ కూడా ఉంటాయి. ఒక 9 రకాల వింగ్స్. 9 రకాల వింగ్స్ ఏంటంటే మెయిన్ విభాగము మహిళా విభాగము, మరి అదేవిధంగా సాంస్కృతిక విభాగము, అదేవిధంగా ఎన్ఆర్ఐ విభాగము, యువజన విభాగము, అదేవిధంగా ఆర్టీఏ విభాగము, అదేవిధంగా లీగల్ వింగ్. ఈ విధంగా 9 రకాల విభాగాలు కమిటీలు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే ఏ వింగ్ కా వింగ్ కమిటీలు కంప్లీట్గా దగ్గర దగ్గర మండల కమిటీ వరకు కంప్లీట్గా వస్తుంది. ఇంకా తర్వాత లాస్ట్కు మన గ్రామ కమిటీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గ్రామ కమిటీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మన ఆర్గనైజేషన్లో సభ్యత్వం తీసుకునేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే గ్రామ కమిటీలు అయిపోతాయో అప్పుడు మా కార్యాచరణ స్టార్ట్ చేస్తాం. ఓకే మేడం, మీరు చాలా బిజీగా ఉంటారు, అయినా కూడా మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఒక మహిళగా కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరాలని నేను కోరుకుంటాను. ఫైనల్గా ఈ రోజుల్లో మహిళలు కుటుంబంగా కానీ ఇంకా ఏ విధమైన సమస్యలు, చాలా సమస్యల్లో ఉంటున్నాయి. ఒక మహిళగా నాకు కూడా కొన్ని తెలుసు. ఆ విధంగా మీరు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మహిళా అధ్యక్షురాలంటే ఎన్నో బాధ్యతలు బరువులు ఉంటాయి. ఇవన్నిటినీ మెయింటైన్ చేసుకుంటూ మరి ఇంట్లో సపోర్ట్ ఏంటి? తప్పకుండా మేడం, తప్పకుండామా. ఏంటంటే ఒక మహిళ బయటికి వెళ్ళి ఏదైనా చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఇంట్లో 100% సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే బయటికి వెళ్ళగలిగి మహిళ చేయగలుగుతారు. అటువంటి సపోర్ట్ నాకు మా హస్బెండ్ నుంచి ఉంది. కాబట్టి నేను ఈ యొక్క పెద్ద బాధ్యతను తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను ప్రతి ఒక్కరైనా ఎవరైనా సరే, ఏ మహిళలైనా సరే, నేను ఈ సందర్భంగా మీకు చెప్పదు, నేను ఒక మన వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎంతోమంది మహిళలకి ఎన్నో ఏదో చేయాలని ఉంటుంది, ఏదో సాధించాలని ఉంటుంది. తన గోల్ ఏంటో, తను ఏం చేయాలనుకుంటుందో తనకు అన్ని ఆశ ఉంటుంది, చేయాలనే సంకల్పం ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు సహకరించరు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. ఏంలేమ్మా, ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు, చేసిన కాడ జాలే, నువ్వు చేయకపోతే అక్కడ ఏం ఆగిపోదులే, ఆ పనులు ఏం ఆగిపోవు, నువ్వు చేయకపోతే అవసరమా, బయటికి వెళ్తే 4 రకాలుగా అనుకుంటారు, ఇవన్నీ అవసరమా, ఏమద్దు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అని వాళ్ళని అనగదొక్కి ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఏ మహిళనైనా అలాంటి అంటే తనకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, తనకి నేను ఈ రంగంలో నేను ఈ పని చేయగలుగుతాను, నేను ఇది చేయగలుగుతాను అనేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సహించండి, వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. మహిళలు కూడా బయటికి వెళ్తే వాళ్ళకు ఏంటి, లోకం ఏంటి, ఎలా ఉంది, ఏంటి అనేది అన్ని విషయాలు తెలుస్తాయి, తన కుటుంబం కూడా బాగుంటుందని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. మేడం, నిజమే మీరు ఆడవాళ్ళ విషయంలో
మహిళలకి ఎన్నో విధాల బాధలు ఉంటాయి ఫ్యామిలీ పరంగా గాని ఇలా బయటికొచ్చి ఇప్పుడు మేము కూడా అలాంటిది అనుభవిస్తున్నాము మీరు చాలా బాగా చెప్పారు ఓకే మేడం మీరు ఇప్పటి వరకు మరి చెప్పినది మహిళలకి సంబంధించి ఎన్నో ధైర్యాలు చెప్పారు మీరు మరి మీకు సపోర్ట్ చేసిన సారికి కూడా చాలా థాంక్స్ అండి మీకు సపోర్ట్ గా ఉన్నందుకు మేము కూడా ఎన్నో అనుభవిస్తున్నాం అలాంటి బాధలు మరి ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క విధమైనటువంటి బాధలు చెప్పుకోలేం కొన్ని విషయాలు ఒక మహిళగా మీకు చెప్పగలిగారు మీకు తెలిసి మా మేము మీ దగ్గర ఇంకా తెలుసుకున్నాము మహిళల విషయంలో ఎంతో మంది మహిళలకి మీరు సపోర్ట్ గా ఉండాలని మీరు ఈ మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి ఇంకా గొప్పగా మహిళలు ఎక్కడెక్కడైతే ఇంట్లో ఉండిపోతున్నారో వాళ్ళని అణగదీస్తున్నారో అలా బయట వెళ్తే ఇలా జరుగుతుంది మీరు వెళ్ళకూడదని ఆపేవాళ్ళు ఎంతమందో ఉన్నారు మరి మేడం గారు చెప్పినటువంటి ఇన్ని మంచి మాటల్ని మీరు అందరూ విని దయచేసి ఏ మహిళలు కూడా ఇంట్లో ఉండనీయకుండా అంటే వాళ్ళకి ఎన్నో చేసుకోవాలి పనులు చేసుకోవాలి మేమేదో చేయాలి అన్న ఆశ ఉంటుంది కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయాలి మేడం గారు ఈ నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద మహిళలకు సంబంధించి దీన్ని చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తనకి దేవుడు తోడుండాలి వాళ్ళ ఫ్యామిలీ తోడున్నందుకు కూడా ఓకే మేడం తేకుల మంజులారెడ్డి అంటే మంచి స్పీకర్ అని పేరు విన్నాం మేము మరి మీరు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మేడం ఏం లేదమ్మా ఏముంది ఇప్పుడు మన సంకల్పం గట్టిదైతే మన ఆశయము నెరవేరాలని మనం అనుకుంటే మనం చేస్తున్నటువంటి పని మంచిదే అయితే ఎటువంటి స్వార్థం లేనటువంటి పని చేస్తున్నామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు వణుకు పెనుకు అనేది ఏమి ఉండదు ఎందుకంటే తప్పు చేసినోడికి భయము ఏదైనా దొంగతనం చేసినోడికి భయము లేకపోతే ఏదంటే స్వార్థంతో ఆలోచించిన వాడికి భయము కాబట్టి ఎటువంటి స్వార్థం లేకుండా మనం చేస్తున్నటువంటి పని చాలా మంచి పని ఇది ఇది చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది 10 మంది బాగుంటారు అనుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనోధైర్యం వచ్చేస్తుంది ఆ మనోధైర్యంలోనే భాగంగా మన కమిటీ కూడా కొంచెం సపోర్ట్ ఉండాలి ఏ కమిటీ అయితే మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఏ కమిటీ ద్వారానైతే మనం అందరం ఒక కలిసి కట్టుగా పనిచేస్తున్నామో ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ మరి లేడీస్ సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు 100% దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అది మీ నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను మీ రైతు ఆర్గనైజేషన్ లో ఒక మహిళగా మీకు దక్కాల్సినటువంటి గౌరవం మీకు దక్కుతుందా మేడం తప్పకుండా ఉంది మేడం ఎందుకంటే ఈ ఏ రైతు సంఘంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు నాకు తెలిసినటువంటి కానీ ఈ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి అనే సంస్థలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించారు దాంట్లో భాగంగానే నేను ఈరోజు మహిళా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా బాధ్యత నిర్వహిస్తున్నాను అని అంటే తోటి నాయకుల యొక్క తోటి కార్యకర్తల తోటి కమిటీ సభ్యుల యొక్క సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇలా ముందుకెళ్ళడానికి ధైర్యం చేసి ముందుకెళ్తున్నాను అనమాట వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎవరు చేయరు ఇప్పుడు మనం ఒక ప్రయాణం చేస్తున్నాము బస్సులో కానీ కార్లో కానీ ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మన తోటి ప్రయాణికులు మనతో పాటు మంచిగా ఉంటేనే ప్రయాణం సకాలం సాగుతుంది లేదు అని అంటే ఏదో మధ్యలో ఏదైనా ఇబ్బందులు అయినాయి అనుకోండి అక్కడ స్టాప్ అయిపోతుంది ఆ ప్రయాణం అనేది అక్కడ ఆగిపోతుంది ఆగిపోయి దిగిపోతాం ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోతాం అట్లా కాకుండా మనం ప్రయాణం చేస్తున్నటువంటి మన సంఘం కానీ సంఘంలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కానీ కమిటీ నాయకులు కానీ ఎవరైనా కానీ మనకు సపోర్టుగా ఉన్నారు కాబట్టి మన ప్రయాణం అనేది సాగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఏ మహిళలకు కూడా ఏ ఇబ్బంది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా మహిళలందరూ కూడా ఈ రైతు సంఘంలోకి రావచ్చు వచ్చి వాళ్ళ యొక్క సేవల్ని రైతులకు అందజేయచ్చు ఫైనల్ గా రైతులకు మీ ద్వారా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రైతులకు గాని రైతు మహిళలకు గాని ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకిప్పటి వరకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి రైతు ప్రభుత్వం పట్టించుకోదు దళారులు మోసం చేస్తారు ఈ విధంగా చాలా సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పటి నుంచి ఈ యొక్క తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి అనే ఒక సంస్థ ఏర్పడింది అది ఓన్లీ రైతుల కోసమే రైతులను ఏకం చేయడం కోసమే రైతుల యొక్క సమస్యలను తీర్చడం కోసమే రైతుల యొక్క హక్కులను కాపాడుకోవడం కోసమే ఈ సంస్థ ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా
ప్రతి ఒక్క అన్నం తింటున్న రైతు అని కాకుండా ఈ ఒక అన్నం తింటున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుకు సపోర్ట్ ఉండండి రైతుని ఏకం చేద్దాం రైతు హక్కులను కాపాడుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ రైతులందరూ కూడా ఏకమై ఈ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని మీకు అందరికీ చెప్తున్నాను మీరు రైతు రాజ్యానికి వెన్నెముక మీరైతే మీకు వెన్నెముకలాగా ఈ రైతు ఒక తెలంగాణ రైతు ఒక సాధన సమితి ఉంటుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను థాంక్యూ మేడం ఈ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు రైతుల విషయాలు ఎన్నో మాకు తెలియజేసినందుకు థాంక్యూ సో మచ్ మేడం థాంక్యూ మేడం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం